రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుండి ఇవాళ చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుండి. అటువలే ఆత్మయు మన దౌర్బల్యమును చూచి సహాయము చేయుచున్నాడు. మనము దౌర్బల్యము అంటే పాపములు, బలహీనతలు, తప్పులు. మన దౌర్బల్యములను చూచి, మన పాపములను చూచి అంటే మనము మంచివారము కామని ఆత్మదేవునికి, పరిశుద్ధాత్మదేవునికి తెలుసు. ఆయన మనలోనే, మనతోనే బాప్తిస్మం పొందిన అనంతరం నాటి నుండి నేటి వరకు మనలోనే ఉన్నాడు ఆయన. బాప్తిస్మం తీసుకున్న నాడు క్రీస్తును కలిగి ఉన్నాం. విశ్వాసము ద్వారా తండ్రిని ఒప్పుకొని క్రీస్తును కలిగి ఉన్నాం. ఆ రోజు నుంచి తండ్రి అయిన దేవుడు మన అందరిలో తండ్రి కూడా వ్యాపించాడు. తండ్రి కానీ, క్రీస్తు యేసు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఎప్పుడు మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఇది చాలా గొప్ప విషయం అండి. ఎవరో ప్రధానమంత్రితో నేను భోజనం చేస్తాను అని చెప్పుకునే గొప్పల కంటే ఎవరెవరో రాజకీయ నాయకులతో ఫోటోలు తీయించుకున్నానని చెప్పుకున్నట్టుకంటే లోకాలను కలిగించిన కన్నతండ్రి అయిన దేవుడు మనలో ఉన్నాడు అని, ఆయన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తుయేసు మనలోకి వచ్చాడని, బాప్తిసం అనంతరం వరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రసాదించబడ్డాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నాయన, రిక్వెస్ట్, ఆటోలు తీసుకెళ్తున్నారు కానీ నేను ఇచ్చే డబ్బులు తీసుకెళ్ళటం లేదు, నాకు తెలియటం లేదు. జాన్సన్ను కలవండి మీరు. ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఎన్నిసార్లు ఆటో వేసుకొచ్చారో మా సామాన్లు తీసుకెళ్ళడానికి, వాళ్ళందరికీ నేను మనీ ఇస్తాను. డాడీ ఇవ్వలేదు అనుకోకండి, నాకు తెలియక ఇవ్వలేదు. నిన్న ఎందుకు అడిగాను, వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటే ఇవ్వటం లేదు అన్నారు. దయచేసి మర్చిపోకండి. అలాగే చక్రి, మాదవలసలో ఉన్న చక్రి, లక్ష్మీవారం వచ్చినప్పుడు నీతో పాటు ఎవరో ఒకరిని తీసుకునిరా. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలకు కూడా బట్టలు కొన్నాను, కొంటాను. వాళ్ళన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళిపోదు, కానీ మరొక అబ్బాయిని తీసుకురా. ఓకే అండి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో అటువలే ఆత్మయు మన దౌర్బల్యములను చూచి, మన దౌర్బల్యమును చూచి, మన బలహీనతను చూచి, మన పాపాన్ని చూచి సహాయము చేయుచున్నాడు. హెల్పింగ్ మైండ్, సహాయము చేయుచున్నాడు. మనం తప్పులు చేస్తేనట సహాయం చేస్తున్నాడట. ఏ సహాయం, ఎలాంటి సహాయం అని మనం ఆలోచిస్తే తర్వాత వచ్చిన తర్వాత సెంటెన్స్లు, కంటిన్యూ సెంటెన్స్లో ఎలాగనగా, మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అసలు ప్రపంచంలోని క్రైస్తవులకు ప్రార్థన చేయటం రాదు. అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు చాలామంది అన్ని తప్పులు చేస్తుంటారు. కొంతమందికి సరిదిద్దుతాను, పిల్లలైతే వాళ్ళు నొచ్చుకోరు, దిద్దుకుంటారు కనుక. పెద్దవాళ్ళు చెప్పామనుకోండి వాళ్ళు వినరు. ఏడుపు ఒకటి మమ్మల్ని అందరిలో అనేసాడని. అందులో మాలా అన్న ఆవిడ ఒక ఆవిడ ఉంది, ఆవిడకి చిన్నది ఏమైనా అంటే హలో అని ఏడుచుకొని ఉంటుందట. మంచిది కాదు అది. తప్పు దిద్దినప్పుడు ప్రేమతో స్వీకరించాలి.
అర్థమైందా? తప్పు దిద్దుతాం, మరి దిద్దించుకోవాలి కదా. మీరు మా పిల్లాడు పాఠాలు చదవడండి, టీచర్ అమ్మను కొట్టకండి అంటే వాళ్ళకి ఏం పాఠాలు వస్తాయో చెప్పండి. ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. దేవుడు అన్నమాటలేవి. ఖండించండి, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకు? తర్వాత ఏం రాయబడింది? జనులు హితబోధ, ఆరోగ్యకరమైన బోధ. బోధ ఎలా ఉండాలి? ఆరోగ్యకరంగా ఉండాలి. అంటే నీకు మేలు చేసే బోధ, నిన్ను అవమానించే బోధ కాదు. అది నువ్వు పొరపడుతున్నావు. నిన్ను అవమానించే బోధ కాదండి, మిమ్మల్ని సరిదిద్దే బోధ. మళ్ళా మీరు తప్పు తప్పు మాట్లాడకూడదని, మీ నోట తప్పులు రాకూడదని. ఎలయనగా మనుషులు ఈ ప్రజలు ఆరోగ్యకరమైన బోధ, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ సహింపక. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, అనుకూలమైన దొంగ బోధకుల్ని, అబద్ధ బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుని, వీళ్ళ కొరకు పోగు చేసుకుంటారు బోధకుల్ని. సత్యమునకు చెవినీయక, వాక్యం, సత్యం అంటే వాక్యానికి చెవి ఇయ్యకుండా, కల్పనా కథల వైపునకు తిరుగు కాలము, కల్పించు కథల వైపు తిరుగు కాలము వచ్చును వచ్చును అని 2000 సంవత్సరాల క్రితం రాశాడు. ఈ మాట వచ్చేసింది, ఇప్పుడు వచ్చేసింది. అందుకే చూడండి, ఓ 10 మంది కూర్చుంటే వాళ్ళకు బోధకుడు, 5 చచ్చిపెట్టేసుకుంటారు, 4 చచ్చిపెట్టేసుకుంటారు, ఎక్కడ పడితే అక్కడే చర్చిలు పెట్టేసుకుంటారు. అన్నీ అబద్ధ బోధలే, అన్నీ తెలిసి తెలియని బోధలే, అయినా నోటుకు వచ్చినట్టు మాట్లాడటమే. అది ఎంత ప్రమాదమో తెలుసా? నోటుకు వచ్చింది చెప్పావు అంటే నరకాను, నరకం తప్పదన్నమాట నీకు. మనుషులు పాపాలు వేరు, ఈ పాపం మరణకరమైన పాపం, మరణకరమైన పాపం. అర్థమైందా? జాగ్రత్త. మనుషులు హితబోధన సహింపక, దురద చెవులు గలవారే స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక, వాక్యానికి చెవియక, కల్పనా కథల వైపునకు, కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును, తిరుగు కాలము వచ్చును. వచ్చేసింది, బోధకులు వచ్చేసారు, దొంగ బోధలు చేస్తున్నారు. అందువల్ల దేవుడు అంటున్నాడు, మన దౌర్బల్యము చూచి సహాయము చేయుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటా పాపాలు, ఏటా దౌర్బల్యము? దౌర్బల్యము అంటే మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయగలనో మనకు తెలియదు. తండ్రితో ఎలా మాట్లాడాలో మనకు తెలుసా? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ముందే ఎలాగ మాట్లాడాలో, ఒక పెద్దోడు సభలో ప్రసంగించాలనుకో, వీడి సెక్రటరీ ఒక కాగితం మీద రాసిస్తాడు, అన్నీ అవన్నీ చదువుతాడు, అంతే మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు చదువుతాడు. ఎందుకంటే పబ్లిక్లో మాట్లాడినప్పుడు మాటల్లో తప్పులు దొరలకూడదు, అసందర్భ ప్రలాపనలు చేయకూడదు, అమర్యాదగా మాట్లాడకూడదు. మరి దేవునితో మాట్లాడినప్పుడు కనుక మనకు మనం ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలుసన్నాడా తెలియదన్నాడా? మనకు తెలియదు. ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు, నాకు ప్రార్థన అవ్వలేదు, నాకు ప్రార్థన అవ్వలేదు, నాకు ప్రార్థన అవ్వలేదని విన్నాను లేడీస్లో చాలామంది. నాకు ప్రార్థన ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు.
ప్రార్థన చేయడం రాదు నీకు. ప్రార్థన చేయడం అంటే ఏడవడం కాదు, నీ మాటలు విని పరిశుద్ధాత్మ దేవుడు ఎడుతున్నాడు నీ పాపాల బట్టి, నీ ప్రార్థన రాని ప్రార్థన బట్టి, నీకు రాని ప్రార్థన బట్టి, నువ్వు చేసే పాపాల బట్టి, మీ దౌర్బల్యములను బట్టి. ప్రార్థన చేయుట యుక్తముగా ప్రార్థన చేయుట ఎలాగో మనకు తెలియదు కనుక ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులు ఎలాగుంటుంది? ఉచ్చరింప శక్యము కాని మూలుగు ఎలాగుంటుంది? మూలగడం వచ్చు మీకు, ఉచ్చరింప శక్యము కాని మూలుగు ఎలాగుంటుంది? అతిగా ప్రేమించిన వాళ్ళు నీ కళ్ళ ముందు చనిపోయి పడున్నప్పుడు ఏడ్చి 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 ఏడ్చండి, కన్నవారు కానివ్వండి కట్టుకున్నవారు కానివ్వండి, ఏడ్చి 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 చివరికి వాళ్ళు ఏడవలేక అని ఏడుస్తుంటారు మూలుగుతూ. మూలుగుతూ ఇక శబ్దం రాదు వాళ్ళకి, అలసిపోయారు, ఏడ్చి ఏడ్చి అలసిపోయారు. ఉచ్చరింప శక్యము కాని మాటలు రాని ఏడుపు. అలాగ పరిశుద్ధాత్మ దేవుడట నీ గురించి ప్రార్థన చేస్తాడట, ఎంత గొప్ప మాట! మీరనుకుంటారు నేను ప్రార్థన చేసేస్తున్నాను, మీరు ప్రార్థన చేసేస్తున్నారు అనుకుంటారు, మీకు ప్రార్థన చేయటం రాదు. అందుకే మనస్సులో అనుకోండి, గట్టిగా ఏడవని అవసరం లేదు బయటికి, లేకపోతే నేను చక్కగా ప్రార్థన చేయాలి, వాళ్ళు చక్కగా వినాలి అని చేయకు. అసలు వెళ్ళదు ఆ ప్రార్థన. చాలా గౌరవప్రదంగా వినయ విధేయతులతో పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయాలి. దేవుడితో మాట్లాడామండి. మామూలుగా పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు, ఆఫ్టర్ వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసరు కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు, ఆఫ్టర్ ఐపీఎస్ ఆఫీసరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గజ గజ గజలు ఆడిపోతారు. మరి మంత్రివర్యుల దగ్గరికి వెళ్తే ఇంకా ఆడిపోతారు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే ఆడి కథతో పేక్ కోసేస్తాడు అలాంటి రౌడీ. దేవుడితో మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నువ్వేడ్చేయడం కాదు, నీ ప్రార్థన కరెక్ట్గా వెళ్తుందో హృదయపూర్వకంగా వెళ్తుందో లేదో చూడు. నీ ప్రేరు నీ పక్షాన్ని ఆయన మహానుభావుడు ఉన్నాడు ఏడవడానికి. మన దౌర్బల్యములను చూసి సహాయం చేస్తున్నాడు ఆత్మ ఎలయనగా, మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుకులతో ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత మంచి దేవుడు! మనుషుల్లో అయితే గర్వాలు అహంకారం ఏమండి, ఎదురు తిరగడం, తిరుగుబాటు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అటు మన బలహీనతలు, మన దౌర్బల్యములను చూచి, మనం చేస్తున్న ఘోరాలన్నీ చూసి ఆయన ఆయన ఏడుస్తున్నాడట మన పక్షాన, మనం ఏడవకుండా.
నిజంగా మంచి దేవుళ్ళను కలిగి ఉన్నాం, తండ్రి కాని, కుమారుడు కాని, ఆత్మదేవుడు కాని. కొంతమంది బోధకులకి వెళ్ళి ముగ్గురు తెలీదు, ముగ్గురు ఒకటే అనుకుంటారు. పాపం బైబిల్ సరిగ్గా చదవక, రాక, నేర్చుకోక. తండ్రి అయిన దేవుడైనా, యేసుప్రభు అయినా, పరిశుద్ధాత్మ దేవుడైనా, ముగ్గురు ఒకటే అనే ఒక సంస్కృత పదం. త్రియేక దేవుడు ఇదొకటి వాడతారు, తప్పు, ఆ పదం తప్పు. దేవుడు ముగ్గురు ఒకటి కాదు, మానవులు పట్ల ప్రవర్తించిన విధానాలు, పనులు ముగ్గురువి ఒకటే. తండ్రి చెప్పిందే కుమారుడు చేస్తాడు, కుమారుడు చెప్పిందే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయరు. యేసుప్రభు అంటాడు కదా, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి యొద్ద వినిన సంగతులనే మీకు చెబుతున్నాను, ఇవి నావి కావు, నా తండ్రివి. ఇక పరిశుద్ధాత్మదేవుడు వస్తాడా, ఆయన తనంతట తాను ఏమయ్యూ బోధించడు, నా యొద్ద వినినవే అతడు మీతో చెప్పును. ముగ్గురు ఒకటి కాదు, చేసే పని ముగ్గురు ఒకటే, కానీ మాటలు తండ్రి చెప్పినవే ఇద్దరు వాడతారు. మీ చేతిలో ఉన్న బైబిల్ క్రీస్తు యేసు అయితే వాక్యమైన దేవుడు, మీలో నివసించున్న పరిశుద్ధాత్మ దేవుడైతే, మీలో నివాసం చేస్తున్న తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నాడు. నిజంగా మనం ఎంత గొప్పవాళ్ళం అండి, నిజంగా మనం ఎంత గొప్పవాళ్ళం. అయినా ఏసీ పని చేయటం లేదు, ఎటరా కూలింగ్ అవటం లేదు. చూడు ఎంత పెట్టావో, పెంచు కాకు, పెంచు, పెంచు. దేవుని పిల్లలారా, ఆత్మయు మన దౌర్బల్యము చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు, హృదయములను పరిశోధించువాడు. ప్రపంచంలో మనుషులు దేవుడు సృష్టించిన ప్రకృతిని పరిశోధించగలుగుతున్నారు. ఇప్పుడు పాట, జాన్సన్ గారి పాట విన్నారు కదా, పరిశోధనాత్మకమైన. మన ఫోటోలు గుర్తుండిపోతాయి, మన మాటలు భద్రపరచబడుతున్నాయి. ఏమండి, మన పాటలు భద్రపరచబడుతున్నాయి, మన జ్ఞానం భద్రపరచబడుతుంది, కానీ మన హృదయం తలంపులు ఎవరికి తెలియదండి. మీ మనసు నాకు తెలుసండి అని ఒకవేళ అన్నా అది పచ్చి అబద్ధం. ఏదో ప్రేమించింది గనక, ఆ మాట అందగనక అది నువ్వు నమ్ముతావా? నమ్మకు, అస్సలు నమ్మకు. అలాగే నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడే, అది మరీ పెద్ద అబద్ధం. వాళ్ళిద్దరు హృదయాల్లో ఏముందో అది ఒక్క దేవుడికే తెలుసు. ఇద్దరిని చూసి దేవుడు ఏమనుకుంటాడు? నవ్వుకుంటూ ఉంటాడు, ఈ పనికి మాలిన వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు చూసావు. అందుకంటాడు యథార్థమైన హృదయం ఉండాలంటాడు. నువ్వు ఒక మాట అన్నావు అంటే ఆ మాట మీద నిలబడాలి. మాట తప్పావు అనుకో, వాగ్దానం చేసావు అనుకో, ఆ వాగ్దానం మీద నిలబడు దేవునికి.
నిలబడలేదనుకో నువ్వు అబద్ధికుడు అవుతావు, దౌర్బల్యం అవుతుంది. హృదయాలను పరిశోధించు దేవుడు. నీ మనస్సుకు తలంపు రాకముందే, ఇంకా నీకు ఇంకా ఆలోచనలో రాలేదు ఆలోచన, ఇంకేదో ఆలోచిస్తున్నావు అది ఇంక నీకు రాలేదు, రాకముందే నీ హృదయముకు తలంపులను ముందే ఎరిగిన దేవుడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, దేవుని వాక్యం సజీవమైనది, బలము గలదై బలమైనది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే, రెండు అంచులుండి ఎటు ఎటు విసిరినా తెగిపోద్ది అలాంటి కత్తి లాంటిది, వాడిగా ఉండి వాడిగలిగింది ప్రాణాత్మలను, ప్రాణాన్ని ఆత్మను, కీళ్లను కీళ్లను, మూలుగను మూలుగను, విభజించునంత మట్టుకు దూరిపోతూ లోపలికి వాక్యం, హృదయం యొక్క తలంపులను, హృదయం యొక్క తలంపులు, ఆలోచనలను, ఆలోచనలు శోధించుచున్నది, శోధించుచున్నది. ఇంకా మరియు ఆయన దృష్టికి కనబడని, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్న, మనం ఎవనికి లెక్క చెప్పాలో దేవునికి, ఆ దేవునికి, ఆ దేవుని కన్నులకు, ఆ ఆయన కన్నులకు సమస్తమును మరుగులేక, సమస్తము మరుగులేక, చాటు లేక, తెలియక అని కాదు, తేటగా ఉన్నది, తేటగా ఉన్నది. నీ తండ్రికి నీ మనసంతా తెలుసు. దేవుడి దగ్గర ఒకలా ప్రవర్తించి, సంఘం దగ్గర ఒకలా ప్రవర్తించి, ఇంటి దగ్గర ఒకలాగుండి, గుడికొచ్చినప్పుడు ఒకలాగుండి, ఏమండి అలాగుంటారా? డాడీకి భయపడే మధ్య కొంతమంది ఒళ్ళంతా కప్పుకుని బట్టలు వేసుకొని వస్తారు. ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒళ్ళంతా కనబడి విప్పుకుని డ్రెస్ వేసుకొని తిరుగుతుంటారు. నేను అన్నా నేను బాధపడుతున్నారా? నేను చూస్తున్నానండి, మీరు వెళ్తుంటే మీ వెనక భాగం అంతా మాకు ఇక్కడ కనబడుతుంది 70mmలోను. కప్పేసుకుంటారు. ఈ చెంగు ఇలా వెనక నుంచి వచ్చింది అనుకోండి, కవర్ అయిపోయినట్టే. చీర సంచులు ఇట్టేసామన్నమాట, వీపు దాచేసామన్నమాట. బార్రలు నీ ఒళ్ళు ఎవరికి చూపించాలమ్మా? మీ ఆయనకు చూపించు. ఈ మధ్య నువ్వు కొత్త డ్రెస్సులు వచ్చాయట, మరి మన విశాఖపట్నం దిగిపోతాయిక మీరందరూ నల్ల చల్ల కళ్ళ జోడు కొనుక్కుంటారు. ఒరే చూడరా, క్లిప్ పెట్టాను రా నేను మీ అందరికీ, నువ్వు నూతన డ్రెస్సులు, ఆ క్లిప్ పెట్టాను మీకు. అజిత్ నువ్వు చూడరా, నీకు వచ్చుంటుంది, నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది అది. బట్టలు జీన్ కొత్త జీన్ ప్యాంట్లు ఆడాలకి మగాళ్ళకి ప్యాంట్ ఉంటుంది, ప్యాంట్ కనబడదు, ఆ కుట్టున్న భాగాలే కనబడుతుంటాయి, మిగతాదంతా ఓపెన్. అంటే నువ్వు లోపలేసుకుని చెడ్డి కనబడుతుంది. అదిగో ఆ ప్యాంట్లు ఏంటి, చెరిగిపోయి అనుకున్నారా? చెత్తకుప్పలో ఏరుకొచ్చిన ప్యాంట్లు అనుకున్నారా? ఒరిజినల్గా ప్యాంట్లు చూడండి, టైట్ చేసేసి ఎక్కించాడు. ఆ పక్కన ప్యాంట్లు చూడండి, వెనక భాగం అంతా కింద వరకు చూపించాడు, చూపించాడు. బాణం గుర్తాయి మనోళ్ళకి, మనోళ్ళకి ఆందో. అదిగో ఆ ప్యాంటు చూడండి, కిందకి ఫుల్ ప్యాంట్ అది, మధ్య అంతా అది కోసారు, ఈ పక్క మధ్య అంతా కోసారు. ఇది వేసుకొని ఉపయోగం ఏముందండి? నానంతా శుభ్రంగా గోచి పెట్టేసుకుంటే బెటర్ కదా. మన పూర్వీకులు పెద్దలు ఏమండి, వాళ్ళకి చెడ్డీలు ఉండేవి కాదు, గొచ్చి పెట్టడమే. క్రాస్ బెల్ట్ ఇప్పుడు వచ్చేస్తున్నట్టే కొత్త డ్రెస్సులు రెడీ అయిపోయింది కొనేసుకోవడానికి. మల్లాటలం అయితే లోపల ఒక ప్యాంట్ వేసి సోక్ కావాలంటే పైన ప్యాంట్ వేసుకోవచ్చు. ఎంత దారుణం అండి.
27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మరలా ఇది దేవుని చిత్త ప్రకారము అట. అంటే కన్న తండ్రి అయిన దేవుడు ఎవరి కోసం మొరపెట్టమని చెబుతాడో ఆ పరిశుద్ధుల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. ఇది ఇక్కడ ఉన్న ట్రిక్. పరిశుద్ధాత్మ దేవుడికి తనకు స్వనిర్ణయం ఏమి లేదు. ఎవరు పడితే ఆళ్ళ గురించి ప్రార్థన చేయడు ఆయన. పాపం 5 రోజులండి భయంకరమైన ఎండలండి. అందులో మాదవలసలో భూమి ఎడిక్కిపోయి భయంకరమైన ఎండలో బాగా పనిచేశారండి పిల్లలు. నాకు చాలా కళ్ళంట నీళ్లు తిరిగాయండి వాడు పనిచేస్తుంటే. చాలామంది రాలేదు కదండి, మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన యొక్క ఏడవండి. ఎందుకంటే మీకు ఆ అదృష్టం లేదు. గుడికి వచ్చేస్తారు, పని చెయ్యరు. ఈవేళ పని చేసిన పని కంటే గత 5 రోజులు చేసిన పని అతి కష్టమైన పని. నిన్నైతే 6 గంటల 10 నిమిషాల వరకు పనిచేసుకుని ఉన్నారండి మండు టెండర్లో నుంచి ఉదయం నుండి. వాళ్ళకి ఎంత నాన్ వెజ్ పెట్టినా అరిగిపోద్దండి. వాళ్ళ కొరకు 1000 రూపాయలు ఖర్చు పెట్టానండి వాళ్ళ భోజనాల కోసం. మజ్జికలతోనూ నిమ్మకాయ నీళ్ళతోనూ కడుపు నిండిపోయేదండి ఆ నీళ్ళు తాగి 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 తాగి. పిల్లలు అంత కష్టపడ్డారండి. దేవుడు వాళ్ళని దీవించాలని ఎప్పుడు కోరుకుంటాను. అందుకే నా కష్టార్జితంలో వాళ్ళకి పాలు పంచుతుంటాను నా పిల్లలందరికీ బట్టలు కొనాలని. ఏమండి నా కోసం నన్ను ఎప్పుడు బట్టలు కొనుక్కోనండి. మరి ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలు అని అంటారా? నేను కొనుక్కున్నావు కాదండి, నా వాళ్ళు నాకు కొన్నవి, నా పిల్లలు నాకు కొన్నవి. బూట్లు నేను కొనుక్కున్నవి కాదండి, అయ్యి నా పిల్లలే కొంటారండి. ఇదిగో రంగురంగుల బూట్లు కొంటున్నారు. నేను వేసుకుంటుంటే ఏటిరా మా తాతయ్య భలే తయారవుతున్నాడు అనుకుంటారా? నన్ను అలా తయారు చేస్తున్నాళ్ళు నా పిల్లలండి. నిజంగా చెప్తానండి, వాళ్ళు కొనే చెప్పులు, వాళ్ళు కొనే బూట్లు, వాళ్ళు కొనే డ్రెస్సులు నా పిల్లలే నన్ను అలంకరిస్తున్నారు. భూమి మీద ఉన్న తండ్రిని నన్నే మీరింత ప్రేమించి ఆదరించి అలంకరిస్తే మరి పరలోకపు తండ్రి ఆయన సంతోషపెట్టరా? ఎలా పెట్టారు? 5 రోజులు పెట్టారండి, భలే పెట్టారండి. నిద్ర చాలేదు కాదండి వాళ్ళకి. రాత్రి పా సమయం తక్కువ, తెల్లవారిపోయేది, మళ్ళా తొందరగా వెలుగు వచ్చేసేది. కనుక తండ్రి ఎవరి కొరకు ప్రార్థన చేయమంటాడో వాళ్ళ కోసమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడట. అందరి కోసం చేసేయండి అని కాదు, మన ప్రార్థన కూడా స్పెషల్గా దేవుని చేత ఆర్డర్ వేయబడుతుంది. చూడు ఆ రాళ్ళు మోస్తున్నారు. నా కూతురు అయితే వెనక తిరగబడిపోయి తిరిగిపోయిందటండి పాపం. ఏమండి అందులో మరో కూతురికి అడుగెడితే యాక్సిడెంట్ అండి. మీదన పాములు పడిపోవడం, మేకులు పడిపోవడం, తేనెటీగలు కుట్టేయటం, గోళ్ళు ఇరిగిపోవటం పని. తండ్రి పనిలో ఉన్న ఏకాగ్రత వాళ్ళకి. ఎవరు కూడా పక్కకెళ్ళి కూర్చుందాం అనుకునే పిల్లలు లేరండి.
అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళే. వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటాడండి. చూడండి ఎలా ఉంది, అంత చక్కగా ఉన్నాడు. అంటున్నాడు ఆయన 27వ వచనంలో, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. తండ్రి అంటున్న మాట ఇది, హృదయములను పరిశోధించువాడు మీ ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని చిత్త ప్రకారము, తండ్రి ఇష్ట ప్రకారము ఆయన ఎవరి కొరకైతే ప్రార్థన చేయమంటాడో పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తారట. ఎలాగా? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. నీకేదైనా కష్టం వస్తే ప్రార్థన చేసేయమంటావా? ఎలాగ విన్నేస్తాడు నిన్ను బాగు చేయడానికి? చెప్పు, నిన్ను బాగు చేయడానికి ఎలాగ ఉపయోగించుకుంటాడు ఆయన? ఏం చేసావు దేవుని కోసం? అది చూస్తాడు ఆయన, హృదయములను పరిశోధించేవాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. యేసు రక్తం చేత కడుగబడి తండ్రి చేత ఎంపిక చేయబడిన కష్టపడిన వాళ్ళ కోసం ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవునికి ఆజ్ఞ ఇస్తున్నాడు పరలోకపు తండ్రి. ఏమండి, దేవుడు వినొచ్చు కదా. మళ్ళా చిన్న కొడుకు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా ప్రార్థన చేయడం ఏంటండి? మరి ఆ హృదయం ఆయనకు తెలుసు కదా, మరి ఆయన వింటున్నాడు కదా. మళ్ళీ ఇతరింటికండి ప్రార్థన చేయడం అని మీరు అనుకుంటారా? భూమి మీద ఏ జీవి కూడా దేవునికి దగ్గరగా వెళ్ళలేవు. ఎవరి స్వరం కూడా దేవుని చెవిని పడదు, వెళ్ళదు అసలు. అది ఒక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆయనే. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కొరకైతే ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడో వాళ్ళ కోసమే ఉచ్చరింప శక్కము కాని మూలుగులతో ప్రార్థన చేస్తాడు. అందరి గురించి చేయడు ఆయన. చాలామందండి ఆడవాళ్ళు సిక్ అయిపోయారు, మగవాళ్ళు సిక్ అయిపోయారు, ఫీవర్ వచ్చేసింది, మోషన్స్ పట్టుకున్నాయి. కొంతమంది సిక్ అయిపోయి ఒక ఆమె అయితే ఇంటికి వెళ్ళిపోయింది మధ్యలోనే. ఎండ తీవ్రత బయట తిరగొద్దని న్యూస్ చెప్తుంటే బయట కష్టపడి పనిచేశారు మన పిల్లలండి, అది గొప్ప సంగతి కాదా? ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయిచున్నాడు. ఇక ఈ వచనం వినండి, 28వ వచనం. అందరూ జాగ్రత్తగా చూడండి, దేవుణ్ణి ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. మళ్ళా చదువుతానండి, దేవుని ప్రేమించువారికి దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, బాప్తిసం పొంది క్రీస్తులకు వచ్చి దేవుని పనిలో ఉన్నవారికి మేలు కలుగుటక్కై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము.
4 లక్షలు మీ డాడీకి ఎలాగొచ్చాయి అనుకున్నారు కదండి? సారీ, 4 కోట్లు. నిజంగా నేను సమకూర్చలేదండి, దేవుడు నా కొరకు సమకూర్చిందండి. అది బోరు కొట్టాలి, నీళ్ళు ఎండిపోతున్నాయి, నేలలో నీళ్లు దొరకటం లేదు. 300 అడుగులు, 250 అడుగులు వెళ్తున్నారు, మళ్ళీ బోర్లు కొట్టించుకుంటున్నారు. ముందు బోర్లు కొట్టుకున్నవాళ్ళు, నీరు రావట్లేదు. 400 అడుగులు లోతుకెళ్ళామండి. 400 అడుగులు లోతు ఎలాగంటే మీకు అర్థం కాదు, 27 అంతస్తుల ఎత్తు. 27 అంతస్తులు అంటే ఎంత అనుకున్నారు? చూసారా, మనం మద్దిలిపాలెం దగ్గరికి వెళ్ళగానే 20 ఎంతనది, 30 అంతస్తులు. ఎల్ఐసి బిల్డింగ్ పదేరా, రెండు ఈ ఎల్ఐసి బిల్డింగ్ మీద మరొక ఎల్ఐసి బిల్డింగ్ పెడితే ఎంత ఎత్తు ఉంటుంది? ఎందుకు మనం ఈ పక్కకి వెళ్ళండి, ఈ టీబీ హాస్పిటల్ జంక్షన్కి, సిద్ధంపేట జంక్షన్ అంటారు విప్రో, అక్కడ ఉన్నాయి 2 జంట ఇవి, ఆక్సిజన్ టవర్స్. ఎన్ని 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 అంతస్తులు అవి? 35. 35 అంతస్తులు. మన బోర్ ఎంత లోతు తెలుసా? 27 అంతస్తులు. అంత లోతుకి వెళ్ళిందండి. కొట్టేమన్నాను, డబ్బులు అయితే కొట్టండి, లోపలికి వెళ్ళండి అన్నాను. 400 అడుగులు వచ్చిందండి భూమట్టానికి, మన నేల మట్టానికి 400 అడుగులు. 400 అడుగుల్లో ఎంత నీరు ఉండాలో తెలుసండి? ఒక 30 అడుగులు, 40 అడుగులు ఈ సీజన్, ఈ ఎండాకాలంలో ఒక 30 అడుగులు, 40 అడుగులు ఎత్తులో నీరు ఉండాలి. 400 అడుగుల లోతులో 30 40 అడుగులు ఎత్తు నీరు ఉండాలి. కానీ దేవుడు మనకిచ్చిన నీరెంతో తెలుసా? 37 పైకొచ్చిందండి నీరు. 30 అడుగులే 370 అడుగులు, 370 అడుగులు ఎత్తుకు నీరు వచ్చింది. ఎందుకు అలా జరిగింది మనకు మాత్రమే? ఎందుకు జరిగిందంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుచున్నవని ఎరుగుదుము. నాలుగు సంవత్సరాల కష్టం ముందుగానే పెట్టుబడి పెట్టాం, అవన్నీ ఇవ్వాలి కదండి. మీకున్నప్పుడు ఇవ్వండి, ఆహా నాలాంటి మనస్సు నాకు ఇచ్చిన వాళ్ళు, నేను మీకు చాలా మందికి ఇచ్చానా? మీకున్నప్పుడు ఇవ్వండి, వడ్డీ వద్దు. మళ్ళా చదవండి వాక్యం, ఆ వాక్యం మీకు అర్థం ఎందుకు అర్థం ఎందుకు అర్థం అవ్వదో ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమించి వారికి 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తము సమకూర్చబడతాడు. సమస్తము, ఇది లేదు అనడానికి వీలేదు, అన్నీ ఉంటాయండి. అన్నీ ఈవేళ సర్వే పూర్తి అయిపోయిందండి. చూడరా క్లిప్స్ పంపించాను ఇందాకే. అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయని మొత్తం? 24 కాలమ్స్. ఆ పని కూడా మొదలు పెట్టేస్తున్నానండి. దేన్ని బట్టి? సమస్తము సమకూడు జరుగుతాయి. నమ్మవాని దేవుణ్ణి? నా మీద అయితే మీకు నమ్మకం లేకపోవచ్చు, దేవుణ్ణి నమ్మడానికి ఏముందండి? ఆయన చాలా గొప్పవాడండి. సరివేనాయ్, నా మార్క్స్ ఉంటాయి, ల్యాండ్ మార్క్స్ ఉంటాయి, ఇందాకే పంపించండి రా మీకు.
అదిగో వెడల్పు చే. సర్వే కూడా అయిపోయింది, నిన్నయింది, ఈ వెళ్ళయింది. ఇంతేసి గోతులు తీయాలి ఇప్పుడు, పునాదులు భూమి లోపలికి 5 అడుగులు వెళ్తాం కిందకి, మళ్ళా పైకి 15 అడుగులు వస్తాం. చూసారా, మన బోరు చూపించరా నాయన, అందులో మన బోరు కూడా ఉంటుందిరా. పెద్ద బోరండి, ఎంత ఎంత గొట్టం మీ బోర్లు, ఎంత గొట్టమే మీ బోర్లు తీసుకుంటారా, చిన్న గొట్టం, ఇంత చిన్న గొట్టం, ఎంత గొట్టం ఉంటుంది మా బోర్, ఎంత గొట్టం. ఎందుకంటే మీ సెమినార్కి నీళ్ళు జరిపోవడం లేదు కదా, ఆ సంగతి దేవుడు తెలుసు, ఆ సంగతి దేవుడు తెలుసు. అదిగోండి ఆ బోరు, మన పిల్లలు చక్కటి పళ్ళెం కట్టారు, మీరు అందరూ అక్కడ చీకటి పడాకి వెళ్ళి ఆడవాళ్ళు స్నానం చేసి వచ్చారు. ఓ నీళ్ళే నీళ్ళు, పెద్ద ధార, అన్ని జరిగిపోయి పని ప్రారంభిస్తాం. మీతో చెప్పడం అవసరం లేదు, నా తండ్రికి తెలుసు, ఆయన అన్నీ చేసుకుంటున్నాడు. ఆయన చేతిలో పెట్టేసి వచ్చేటవే నేను, ఆయన చూసుకుంటాడు. ఇంచుమించు చందు ఇల్లు పూర్తయిపోయినట్టే మటుకు 2-3 రోజుల్లో చందు చక్కనింట్లో లేడు కానీ ఆయన భార్య బిడ్డలు దిగిపోతారు. దేవుని ప్రేమించు వారికి ముగిద్దాం, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరగాలి నీకు, అది దేవుని ఆర్డర్. మరి ఎందుకని మాకు జరగలేదంటే నీ మనసు మంచిది కాదు, అందుకని జరగదు. నువ్వు అనుకుంటావు దేవుడికి నా మీద దయ లేదు అనుకుంటావు, నీ మీద దయ లేకపోవడం కాదు, నీకు దేవుడి మీద ప్రేమ లేదు. మాటల్లో చెప్పుకుంటా ప్రేమ ఉందని, ఐ లవ్ యూ అంటావు, గర్ల్ ఫ్రెండ్ కాదు, గాలికి మాట వదిలేయడానికి. కన్నతండ్రి ఈయన కన్నతండ్రి, ఓకేనా. లక్షవారం పనిచేసిన ప్రతి ఒక్కరూ, మోదవలస పనిచేసిన వాళ్ళందరూ రానవసరం లేదు, కేవలము చక్రవర్తి మరొకరు వస్తే చాలు, అక్కడ వాళ్ళందరూ బట్టలు పంపించేస్తాను. ఇక్కడ మన సంఘం నుంచి వచ్చి పనిచేసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 5 రోజులు పనిచేసిన వారికి మాత్రమే ఇవ్వబడును, ఒక్కరోజు పనిచేసిన వాళ్ళకి ఇవ్వబడదు, 2 రోజులు పనిచేసిన వాళ్ళకి ఇవ్వబడవు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.